గాయ్స్ మీరు చూస్తున్న తెలుగు గేమింగ్ లవర్ ఛానల్ అండ్ నేను మీ పవన్. సో ఈరోజు వచ్చేసరికి పబ్జి టాప్ ట్రిక్స్ ఫ్రెండ్స్, పబ్జి టాప్ ట్రిక్స్ అనగా నేను చాలా వీడియోస్ చూశాను, నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, మళ్ళీ నువ్వేంటా నాకు కొత్తగా చెప్పి అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చూసినట్టయితే దాదాపుగా తెలుగు యూట్యూబర్స్ కానివ్వండి, హిందీ యూట్యూబర్స్ కానివ్వండి, వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారంటే మన ఇండియాలో, అంటే మన దగ్గర పాటలో ఉన్న ఒక యూట్యూబర్స్ ఏవైతే ట్రిక్స్ యూజ్ చేస్తారు అవి యూజ్ చేస్తారు. కానీ నేను ఈ ట్రిక్స్ మాత్రం త్రూఅవుట్ ద వరల్డ్, అంటే ప్రపంచం మొత్తంలో అమెరికా, ఆస్ట్రేలియా, యూరోప్, చైనా, జపాన్ ఈ కంట్రీస్లో ఎక్కువగా టాప్ మోస్ట్ ప్లేయర్స్, సో ఆ టాప్ మోస్ట్ ప్లేయర్స్ యూజ్ చేసే ట్రిక్స్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇందులో మీరు చూసినట్టయితే వీడియోలో నేను టోటల్గా చాలా ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇందులో మీకు ఖచ్చితంగా 5 నుంచి 10 టిప్స్ దాకా మీరు కొత్త వినే ఉంటారు ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు అయితే 5 ట్రిక్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మీ కాడ వెపన్ లేదు. వెపన్ లేనప్పుడు అవతల వ్యక్తిని చంపుతాను మీరు భయపడతారు. సో భయపడకండి, వెపన్ లేకపోయినా విత్ హ్యాండ్ తోటి కూడా చంపేయచ్చు. వాళ్ళు షూట్ చేస్తారని అనుకోకండి, మీరు దగ్గరికి పోండి, దగ్గరికి పోతే వాళ్ళు ఫోకస్ కూడా చేయలేరు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను దగ్గర పోయి కొడుతున్నాను. సో నేను దగ్గర పోయి కొట్టడం వల్ల ఆయన ఏమింగ్ కూడా చేయలేక చచ్చిపోతాడు, చూడండి చచ్చిపోయాడు చూడండి. సో ఇలా చేయొచ్చు, ఇది ఒక మంచి ట్రిక్ కూడా ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా వాడండి మీ కాడ వెపన్స్ లేనప్పుడు. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్యాన్ తోటి ఎలా కిల్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్యాన్ తో కూడా మంచి కిల్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు అనుకుంటారు ప్యాన్ తోటి ఏం చేస్తారు రా బాబు అనుకుంటారు. సో మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ప్యాన్ తోటి కొడుతున్నాను. సో నాకు అక్కడ ఎన్ని గన్స్ ఉన్నా కానీ నేను ఎందుకు ప్యాన్ తో కొడుతున్నాను అంటే, సో ప్యాన్ మన పవర్ఫుల్ అది కూడా. సో అది ఎలా కిల్ చేస్తుంది అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. సో వాడినైతే నేను కొట్టకూడదు పెట్టాను. సో ఇది ఇలా ప్యాన్ తోటి అయినా పంచ్ తోటి అయినా కొడు పంచ్ చేసి ఇస్తేప్పుడు కూడా మనం దగ్గర నుంచి ఉండాలి. మనం దగ్గర ఉంటే వాళ్ళు స్కోప్ పెడితే ఏం అర్థం కాదు. సో సింపుల్గా చంపేయచ్చు. ఇతను పండుకొని కాలుస్తున్నాడు చూడండి. సో అలా స్కోప్ పెట్టినేసరికి నేను ఎగిరి కొట్టేసరికి చాలా గట్టి, అంటే ప్యాన్ తోటి మనం ఎగిరి కొడితే ఇంకా గట్టిగా తగులుతుంది నార్మల్గా కొట్టిన దానికంటే. సో ఇట్లా కూడా మంచిగా కిల్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీ కాడ వెపన్స్ లేవని బాధపడకండి, ఏది ఉంటే దాని తోటి కిల్ చేసేయండి, ఏం పర్లేదు. సో ఫ్రెండ్స్ మీ కాడ బాంబు ఉంది అనుకోండి, ఏ గన్ లేదనుకోండి, బాంబు ఉంది కదా అని బాధపడకండి. సో బాంబుతో కూడా వెహికల్ని కూడా మనం బ్లాస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే వెహికల్ అనేది బ్లాస్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. అందులో ఉన్న వ్యక్తులు కూడా చనిపోయారు. సో అర్థం చేసుకోండి, బాంబును మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు ఒకతను నన్ను కిల్ చేస్తున్నాడు, సో అతని మీద నేను బాంబు వేస్తున్నాను చూడండి. సో మీ కాడ గన్ను లేకపోయినా పర్లేదు ఫ్రెండ్స్, కరెక్ట్గా గురి చూసి వేస్తట్టయితే బాంబు ఉన్నా చాలు. సో ఇంకొక 2 డెమో వీడియోస్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అతను నాకు అవ్వించాడు. సో నేను బాంబుతో అతను చంపేశాను, ఇంకా అలాంటి వెహికల్తో సారీ గన్నుతో కూడా చంపేయచ్చు. సో గన్ను కంటే బాంబు చాలా పవర్ఫుల్, ఎందుకంటే ఎట్టే ఇద్దరి ముగ్గురిని చంపేస్తాను కూడా పనికొస్తుంది. సో బాంబు ఒకటి మీ కాడ ఉందనుకోండి, గన్ను లేదని బాధపడకండి, బాంబు ఉన్న చాలు ప్రస్తుతానికి. సో ఇక్కడ నేను చూసినట్టయితే చిన్న బాంబుతోటి ఇద్దరిని వేసి పడేశాను. సో అర్థమైపోయింది అనుకో, బాంబుని పవర్ఫుల్ కాదని అనుకోకండి. సో నెక్స్ట్ వీడియో పోదాం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి మీరు డ్రాప్ చూసుంటారు. సో డ్రాప్ చూడగానే మీరు టగటగ పోయి తీసుకుంటారు. సో ఒకవేళ అది బిల్డింగ్ మీద పడితే ఏం చేయాలి. సో ఇట్లా మీరు ఈయన పోయినట్టే బిల్డింగ్ ఇట్లా ఏమంటారు బైక్ తోటి ఎక్కాలి. సో అతను బైక్ తోటి ఆ బిల్డింగ్ ఎక్కి లూట్ చేస్తున్నారు. సో మీదికి ఇది పాసిబుల్ కాదు కాబట్టి ఇంకో వే చెప్తాను చూడండి. సో ఇప్పుడు అక్కడ మీరు చూసినట్టయితే డ్రాప్ పైన ఉంది. సో ఆ డ్రాప్ కిందికి ఎందుకు పడుతుంది అంటే నేను డ్రాప్ మీద బాంబు వేసాను ఫ్రెండ్స్. డ్రాప్ అనేది బిల్డింగ్ మీద ఉన్నప్పుడు బాంబు వేసేయండి ఫ్రెండ్స్. సో బాంబు వేసినప్పుడు ఏమైందంటే కారు ఎగిరి కింద పడ్డట్టే బాంబు కూడా కింద పడుతుంది. ఇది ఎప్పుడు బిల్డింగ్ మీద జరిగినప్పుడు. ఇది కాకుండా ఇంకో ట్రిక్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం పైకి పోండి, పైకి పోయిన తర్వాత మనకి డ్రాప్ ఇచ్చాడు పడదు. సో ఈ డోర్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకుని అవతలకి. సో ఇప్పుడు ఇక చిన్నగా స్లైట్గా జంప్ చేయండి ఫ్రెండ్స్, జంప్ చేసి రైట్ సైడ్ మళ్ళండి. సో ఇప్పుడు డోర్కి స్ట్రైట్గా నిలబడండి, స్ట్రైట్గా నిలబడి పైకి జంప్ చేయండి ఫ్రెండ్స్. సో ఒక వర్కౌట్ కాకపోవచ్చు ఫస్ట్ టైం, ఒక 10 టైమ్స్ ట్రై చేస్తే పక్క అవుతుంది. ఇప్పుడు దీని నుంచి సింపుల్గా పైకి జంప్ చేయండి. సో ఇక్కడ నుంచి మనం బిల్డింగ్కి వస్తాకపోయి లూటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా చక్కగా లూటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ పైకి పోలేము అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు తెలుసు కదా, పైన బాంబు వేసేయండి. బాంబు వేసినప్పుడు ఆ దగ్గర కింద పడిపోతుంది. ఈ ట్రిక్ దాదాపుగా అందరికీ తెలిసి ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ట్రిక్లోకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇదే, ఈ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇదిగో డ్రాప్ కానీ యూజ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డ్రాప్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ డ్రాప్ ఓపించినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు డైరెక్ట్ డ్రాప్ దగ్గర పోకుండా బాంబు వేయాలి. సో బాంబు అన్న స్నోక్ అన్న వేయండి. స్నో ఏమంటారు స్నో ఎప్పుడు వేయాలంటే అది పైనుంచి కింద పడంగానే దాంట్లోకి వెళ్ళి మనకి రెడ్ కలర్ స్మోక్ వస్తుంది కదా. సో ఫ్రెండ్స్ అది రాకముందుగా మనం వైట్ కలర్ స్మోక్ వేసాం అనుకో. చూసినట్టయితే ఇక్కడ వైట్ కలర్ స్మోక్ అనేది ఎలా కంపించిందో చూసారా. సో ఇలా కంపిస్తుంది, దాంతోపాటు ఆ స్మోక్లో మనం యాడ్ ఉన్నామో ఆ లూట్ యాడ్ ఉందో ఎవరు గుర్తుపట్టలేరు. సో దట్ మనం ఈజీగా అక్కడికి వెళ్ళి అంతా లూటింగ్ చేసి బయటకి ఎస్కేప్ కావచ్చు. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది మనం బస్సులో ఎలా హైడ్ కావాలి, ఇది కూడా హైడింగ్లో వన్ ఆఫ్ ది మెథడ్. సో దీనికి మనం ఎక్కువగా ఏం యూజ్ చేయాలంటే ఈ ఏమంటారు
ఈ స్మోక్ అయినా లేకపోతే ఇట్లా మనం ఒకటేస్తే ముఖం మొత్తం వైటైస్ అయిపోతుంది, సో అదనే యూజ్ చేయాలి. సో అది చేతిలో పట్టుకొని లాంగ్ ప్రెస్ చేసి దీని సైడ్కి ముందుకు వెనకకన్నా జరగండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ నేను లాంగ్ చేసి వెనకకి జరిగాను. ఇప్పుడు చూసినట్టయితే నేను అందులోకి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి మనం సింపుల్గా ఎనిమిషన్ అనేది షూట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన ట్రిక్కే. సో నీకు తెలవని ట్రిక్ నెక్స్ట్ దీని తర్వాత ఉంటుంది ఫ్రెండ్స్. సో అర్థం కాని వాళ్ళకి తెలవని వాళ్ళకి అర్థమవుతుందన్న ఉద్దేశం మీదనే చేశాను. సో ఇందులోకి వెళ్ళి ఇప్పుడు మనం బయటికి రావాలన్నా అదే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అది పట్టుకొని లాంగ్ ప్రెస్ చేసి ముందుకు వెనకకి జరిగితే చాలు. సో వెనకకి జరిగాను, బయటకు వచ్చేసాను, చూసారా? సేమ్ ఇదే ట్రిక్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఇది కాకుండా ఇంకో ట్రిక్ ఉంది, సో అది ఇంకా బాగుంటుంది దీనికంటే. సో ఆ ట్రిక్లోకి వెళ్ళిపోదాం, లెట్స్ గెట్ చలో. సో ఇది వచ్చేసరికి బగ్గీ చూడండి. బగ్గీ తీసుకెళ్ళి వెనకల కరెక్ట్గా ఫిట్ చేశాను. అండ్ ఫిట్ చేసిన తర్వాత నేను వెనకల సీట్లోకి ఎక్కుతున్నాను. నేను డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి వెనకల సీట్లోకి ఎక్కాను. చూసినట్టయితే బూమ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఎనిమీస్కి అవుపోయాను. ఎవరైనా వెహికల్ కోసం వచ్చారనుకోండి ఈజీగా కిల్ చేయొచ్చు చుట్టుపక్కల. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేనైతే ట్రాక్టర్ కింద ఉండిపోయాను, కానీ ఎవరికి డౌట్ రాలేదు. సో ఇది మంచి ట్రిక్, దీనికంటే నెక్స్ట్ ట్రిక్ కూడా ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా హైడింగే. సో ఇది వచ్చేసరికి మీరు ఇలాంటి మా ఏమంటారు గుడిసె చూసుంటారు. సో ఇక్కడ మనం బాంబ్ వేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బాంబ్ వేసాను. బాంబ్ వేసిన ఫస్ట్ గుడిసె మీద బాంబ్ వేయండి. బాంబ్ వేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ సింపుల్గా ఉరికేయండి, ఉరికితే అందులోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బూమ్ ఫ్రెండ్స్, ఇందులో నేను గడ్డిలోకి వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి మనం సింపుల్గా కిల్స్ అనేది బాగా చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది మనం దాదాపుగా లాస్ట్ జోన్లు ఉన్నప్పుడు మనకి రాళ్ళు ఇట్లాంటి అడ్డుగా ఉండవు, ఎందుకంటే మనం కాలుస్తేప్పుడు ఇట్లా వంగి కాలుస్తాం కదా. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, కార్ మీదకి వెళ్ళి దిగి కార్ని మొత్తం టోటల్గా స్పాయిల్ చేసేయాలంటే మొత్తం కాల్చి పేల్చేయాలి. పేల్ చేసిన తర్వాత ఓకే ఫస్ట్ అయితే మనం కాల్చేద్దాం. ఓకే దూరం పోయి కాలవండి ఫ్రెండ్స్, దగ్గర నుంచి కాలవకండి. ఇప్పుడు నన్ను ఒకతను అక్కడి నుంచి కాలుస్తున్నాడు. సో ఇప్పుడు బూమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇది ఒక రాయలాగా పనిచేస్తుంది. ఇప్పుడు అవతల వ్యక్తి మనల్ని షూట్ చేశారనుకోండి, సో ఈ బుల్లెట్లన్నీ దీనికే తగులుతాయి, మనకు మాత్రం ఒక బుల్లెట్ కూడా సరిగ్గా తగలదు. సో ఇట్లా మనం దీన్ని ఒక రాయలక యూజ్ చేసుకోవచ్చు వెహికల్ని. సో ఈ ట్రిక్ కూడా మీరు దాదాపుగా ట్రై చేసి ఉండరు నాకు తెలిసి, మీకు అంతగా యూజ్ లేని ట్రిక్. కాకపోతే ఏంటంటే చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశం మీద చెప్తున్నాను, నెక్స్ట్ ట్రిక్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఈ ట్రిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది మనం వాటర్లో యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీకు కూడా హెల్త్ లేదనుకోండి, మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, సో హెల్త్ లేకపోయినా లేకపోతే వాళ్ళ కార్ నుంచి ఎస్కేప్ అయినా ఈ కార్ ఎక్కండి, ఎక్కి వాటర్లోకి వెళ్ళిపోండి. వాటర్లోకి వెళ్ళిపోయాక కార్ నుంచి దిగండి, దిగి మళ్ళీ ఎంటర్ కొట్టండి. డ్రైవ్ మోడ్ ఇప్పుడు డ్రైవ్ మోడ్లు కాబట్టి ఎగ్జిట్ అవ్వండి ఫస్ట్. సో ఎగ్జిట్ అయ్యాను, ఎగ్జిట్ అయ్యాక గెట్ ఇన్ కొట్టాను చూడండి. ఓకే ఓకే కొంచెం అటు పోయి ఇట్రండి, అక్కడే నిలబడి కొట్టకండి. సో ఇప్పుడు గెట్ ఇన్ కొడతాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గెట్ ఇన్ కొట్టంగానే ఏమవుతుందంటే నేను కార్ లోపలికి వెళ్ళిపోతాను. సో ఇక్కడ నాకు హెల్త్ అనేది పడిపోలేదు చూడండి ఫ్రెండ్స్, హెల్త్ కొట్టుకుంటున్నాను చూడండి. సో ఇలా హెల్త్ కొట్టుకోవచ్చు, ఎట్ ఏ టైం ఇందులోకి వెళ్ళి షూటింగ్ కూడా చేయవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మనం బ్లాక్ చేయడం, అంటే మనం చుట్టూ కార్లు పెట్టేసి ఇంట్లోకి ఎవరు రానికుండా బ్లాక్ చేయడం. ఇది ఒక మంచి ట్రిక్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇతను ట్రై చేస్తున్నాడు ఎలాగైనా ఇంట్లోకి పోదామని. సో ఇతను అయితే పోలేకపోతున్నాడు. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి, ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల నుంచి ఈ కార్లను పట్టుకొచ్చి దాన్ని మొత్తం టోటల్గా కాల్ చేసేయండి. సో ఇతనైతే లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. ఇది ఫైనల్ జోన్లో ఇటువంటి ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటి చుట్టూ ఇలా చేసుకోవడం ది బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే 4 to 5 వెహికల్స్ కావాలి. ఇతనైతే ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నాడు కానీ లోపలికి అయితే పోలేకపోతున్నాడు. సో పాపం అతన్ని లోపలికి రానిసలే తన టీమ్మేట్స్, ఇందాక నుంచి అదే వేలా తిరుగుతున్నాడు. సో ఫైనల్ జోన్ పడుతుంది కరెక్ట్గా, ఈ ప్లేస్లోనే పడుతుంది అన్నప్పుడు ఒక 4-5 కార్లు మీ ఫ్రెండ్స్ మొత్తం కలిపి 4 ఉంటారు కదా, సో 4 కార్లు తెచ్చి ఒక చిన్న రూమ్ని బ్లాక్ చేసేయచ్చు. సో చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాన్హూక్లా మనకి కేవ్ తెలుసు కదా ఫ్రెండ్స్. సో ఆ కేవ్లా మనం ఇక్కడ నుంచి ఎట్లా పడితే అట్లా జంప్ చేస్తే చచ్చిపోతాము. సో కరెక్ట్గా వాటర్ మన కింద ఉన్నప్పుడు జంప్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కరెక్ట్గా వాటర్ నా కింద ఉంది. సో ఇలా జంప్ చేయడం వల్ల నాకు హెల్త్ ఏం తగ్గిపోలేదు. ఒకవేళ వాటర్ లేకుండా మనం జంప్ చేస్తే హెల్త్ అనేది మొత్తం పడిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కరెక్ట్గా చూసుకొని జంప్ చేయండి. ఇప్పుడు నేను కరెక్ట్గా నీళ్ళ కాడ ఉన్న కాబట్టి బతికిపోయాను, ఒకవేళ నీళ్ళ కాడ లేకపోతే మాత్రం కింద పడిపోయేటోడిని. సో మీరు మ్యాక్సిమం ఎట్లా జంప్ చేస్తారంటే ఇప్పుడు మీకు అవుపిస్తున్న వీడియోలో జంప్ చేస్తారు. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది లాస్ట్ జోన్ హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక అతను చూసినట్టయితే అతన్ని కిల్ చేయనిస్తలేడు. సో ఇతను ఎప్పటి నుంచి వచ్చి ట్రై చేస్తున్నాడు కానీ అతను బైక్తో అటు ఇటు చేస్తున్నాడు. సో ఇలా ఎనిమిని మనం చికాకు చేయాలి, అటు పోవాలి. ఫైనల్ జోన్లో ఉన్నప్పుడు చాలా బాగా పనికొస్తుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఫైనల్ జోన్లో ఉన్నాను ఫ్రెండ్స్, నేను ఇంకొక అతను మిగిలాడు. సో ఒక అతను నన్ను కాలుస్తున్నాడు. సో అతనికి నేను చింతరవందరంగా ఉరుకుతున్నాను, రైట్ హ్యాండ్ సైడ్ పోతున్నాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మళ్తున్నాను. సో మొత్తం చికాకు చేయండి ఫ్రెండ్స్, అటు సైడ్ పోవడం ఎటు సైడ్ పోవడమో చేయండి. సో అతను మొత్తం కన్ఫ్యూజ్ కావాలి.
అది కాకుండా కొంతమంది చాలా ఏమంటారు చాలా ఐక్యూ ఉంటుంది కదా, సో వాళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా కన్ఫ్యూజ్ చేస్తారు. అది ఎలా కన్ఫ్యూజ్ చేస్తారన్నది దీని తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇతన్ని చంపేసి ఓ ఇతను చచ్చిపోయాడు. సో నెక్స్ట్ వీడియో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వీడియో చూడండి, నేను చెప్పను ఏం చెప్పను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆమె హెల్మెట్ దాని మీద పడేసింది. కానీ అతను ఏమనుకుంటున్నాడు అంటే ఆ హెల్మెట్ అంటే ఆమె అక్కడ కూర్చుంది, ఆమె తలకే ఆడ కవిపిస్తుంది అనుకుంటుంది, కానీ ఆమె వేరే కాయిపోయింది. సో ఈ వీడియో మీకు అర్థం కాలేదని నాకు కూడా క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఒకసారి రీప్లేస్ చేశాను, చాలా స్లోగా పెడతాను చూడండి. సో అతను ఆమెను చూశాడు, ఆమె ఏం చేసిందంటే అలా ఉరుకుతుంది చూడండి, చూశాడు ఆమె ఉరుకుతుంది. ఉరుకుతప్పుడు ఇక్కడ ఏం చేసిందంటే ఆమె హెల్మెట్ తీసి ఆ గోడ మీద పడేసింది. సో గోడ మీద పడేసినప్పుడు ఏమైందంటే ఆమె అవతల పక్కల గోడ కాడ కుసుల్ని చూస్తుంది అనుకొని వాడు కరెక్ట్గా ఆమెకి హెడ్ షాట్ వేద్దామని అనుకుంటున్నాడు. ఆ హెల్మెట్ అవపించేసరికి అది వానికి ఆ అమ్మాయి తలకాయ అవపిస్తుంది అనుకుంటున్నాడు, కానీ ఆమె హెల్మెట్ ఆడ పడేసిందని తెలియదు. సో ఆ అమ్మాయి సైడ్కి పోయి వాడిని కాలుస్తుంది చూడండి ఫ్రెండ్స్, కాల్ చేసింది. సో ఇలా మనకి ఐక్యూ బట్టి మనం కిల్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా నేను చెప్పిన వీడియోస్లో ఏ ట్రిక్ నచ్చింది అండ్ ఆ ట్రిక్ ఎందుకు నచ్చింది, సో ఇదంతా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను ఎంతమందికి నా ట్రిక్స్ నచ్చాయని. సో ఇందులో మీరు కొత్త ట్రిక్స్ ఏమేమి నేర్చుకున్నారన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా నా ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టే చెప్పక్కర్లేదుగా, సబ్స్క్రైబ్ చేయండి బ్రో.